ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా చాలా అంటే చాలా మంచి శుభవార్త అయితే రావడం జరిగింది. మనకి 11వ పిఆర్సీ అమలుకు సంబంధించి అలాగే సిపిఎస్ రద్దుకు సంబంధించి రోజు మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా మీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది, క్లిక్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోండి. ముందుగా మనం సిపిఎస్ రద్దుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసాక పిఆర్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సిపిఎస్ రద్దుకు చర్యలు తీసుకోండి. సీఎంకు ఫ్యాప్టో లేక అంటూ ఈరోజు మనకి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సిపిఎస్ రద్దుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనకి ఫ్యాప్టో అయితే కోరడం అయితే జరిగింది. ఈ మేరకు సీఎంకు మంగళవారం లేక అయితే రాసింది. సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత దానిలో చేరినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగుల సంఖ్య 200,000కు చేరిపోయిందని చెప్పేసి తెలపడం జరిగింది. 2019 సాధారణ ఎన్నికల ముందు తమ పాదయాత్రలో ఉపాధ్యాయులు ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారని, అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోనే సిపిఎస్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి అప్పట్లో ప్రకటించారని చెప్పేసి మరొకసారి గుర్తు చేయడం జరిగింది. 2 ఏళ్ల కాలం గడిచిపోయినా కూడా సిపిఎస్ రద్దు సమస్య పరిష్కారానికి నోచుకోలేదని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉప సంఘం కూడా జాప్యం చేస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి త్వరలో పిఆర్సీ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అంటూ ఈరోజు మనకి ఆర్టికల్ అయితే ఇచ్చారు. త్వరలో ఉద్యోగ నాయకులతో సమావేశం, జగన్ను కలిసి వచ్చిన ఎన్జీఓ నేతలు వెల్లడి, ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నీ కూడా పరిష్కారానికి హామీ. సో మనకి పిఆర్సీకి సంబంధించి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలియాలి కాబట్టి. పిఆర్సీ అమలు, కరువు భత్యం చెల్లింపులు, సిపిఎస్తో సహా అన్నిటిపై సానుకూల నిర్ణయాలు అయితే తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి జగన్ మరొకసారి హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి వీటిపై నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు తెలపడం జరిగింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎన్జీఓ సంఘం నాయకులు, రాష్ట్ర కార్యవర్గం నేతల ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రాధాన్య క్రమంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ వివరాలను ఎన్జీఓ నేతలు వెల్లడించారు. ఈ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. 11వ పిఆర్సీని కాలతీతం కాకుండా అమలు చేయాలని చెప్పేసి కోరారు. 2018 జూలై 1 నుంచి 55% ఫిట్మెంట్తో అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సో త్వరలో అమలు చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారంటూ కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 2018 జూలై 1 నుంచి కరువు భత్యం బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కోరాం. ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, పిఆర్సీకి సంబంధించి, సిపిఎస్ రద్దుకు సంబంధించి. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.